గ్రామ పంచాయతీ నిధులపై ప్రశ్నించిన ఓ యువకుని ఇంటిపైకి దాడికి దిగిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. డిచ్చపల్లి మండలం కమలపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరినందుకు అధికార పార్టీకి చెందిన సర్పంచ్, అతని అనుచరులు వరుస దాడులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నాడు బాధితుడు. గ్రామ బహిష్కరణ చేస్తామని, బెదిరింపులకు పాల్పడుతున్నారని అంటున్నాడు. కమలపూర్ గ్రామానికి చెందిన నరేష్ కొంతకాలంగా సోషల్ మీడియాలో గ్రామానికి చెందిన అన్ని విషయాలు పోస్ట్ చేస్తూ యాక్టివ్ గా ఉంటున్నాడు. గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులు, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాల కోసం అధికారుల చుట్టూ తిరిగాడు. చివరికి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశాడు, అయినా అధికారులు స్పందించలేదు, ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేదు. పంచాయతీ నిధుల్లో 100,000 రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని గ్రామ సర్పంచ్ కార్యదర్శిని నిలదీశాడు. దీంతో కోపం పెంచుకున్న సర్పంచ్ తనపై దాడులకు దిగుతున్నాడని ఆరోపిస్తున్నాడు ఆ యువకుడు. 10 రోజులుగా తన ఇంటికి నల్లా కనెక్షన్ ను కూడా కట్ చేయించారని, నిన్న అర్ధరాత్రి కొంతమంది ఇంటిపై రాళ్లు వేశారని బాధితుడు చెప్తున్నాడు. రాత్రి వేళల్లో చంపుతామని సర్పంచ్ అనుచరులు బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నాడు. ఎన్ని నిధులు వచ్చినాయని చెప్పేసి దరఖాస్తు చేసిన సహచట్టం కింద నాకు ఇంతవరకు కూడా ఎంపీడీఓ గారు సరైన సమాచారం ఇవ్వలేరు. ఇవ్వకుండా దాని మీద ఫస్ట్ అప్పీల్ కూడా నేను జడ్పీసీ గారికి కలవడం జరిగింది. జడ్పీసీ నుంచి ఎంపీడీఓ గారికి నోటీస్ ఇచ్చారు. నేను కొంతమంది ప్రభుత్వ అధికారులు ఈ ప్రజల కోసం సమస్యల కోసం పోరాడుతున్నాడని చెప్పేసి ఉద్దేశంతో కొంతమంది నాకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం వివరాలు 12 లక్షల నిధులతో ఇక్కడ కమలాపూర్ గ్రామంలో మన శ్మశానవాటిక నిధులు 12 లక్షల రూపాయలు 2017లో MGNRGS స్కీమ్ కింద వచ్చినాయి. ఈ నిధులని ఏం చేసినావు అని చెప్పేసి వీటికి సంబంధించింది నేను ప్రశ్నించడం జరిగింది గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, ఎంపీడీఓ గారికి, సర్పంచ్ గారికి. నువ్వే నన్ను అడుగుతావా, నువ్వు ఎవరు అడగడానికి నీ కులమల్లతో నేను తన్నిపిస్తావు, ఒతిపిస్తావు అని చెప్పేసి నా ఇంటి మీదకి ఒక 20-30 మంది పిల్లల్ని మన రాత్రి అర్ధరాత్రి తోలేశాడు. మళ్ళీ రాత్రి కూడా ఈరోజు అంటే నిన్న రాత్రి 12 గంటల ప్రాంతంలో మా ఇంటి మీద రాళ్ళవర్షం కురిపించారు. బండ్ల మీద మాస్కులు పెట్టుకుని, మూతికి మాస్కులు కట్టుకుని చీకట్లో తిరుగుతున్నారు. మాకు రక్షణ లేకుండా పోయింది. నేను డయల్ 100కి ఫోన్ చేసిన, ఎస్ఐ గారు స్పందించారు. మా గల్లెళ్ళందరూ వచ్చి ఈ గొడవ ఏమవుతుంది, రాళ్ళు సపడుతుంది, మా రేకుల మీద ఇండ్ల మీద పడుతున్నాయని మా గల్లెళ్ళందరూ వచ్చి ఫోన్ చేయగానే అన్న ఇక్కడ లోకల్ ఉన్నాడు, వెంటనే వచ్చి నన్ను రక్షించడం జరిగింది. అంతమందిలో నా కొడుకును కొట్టసందుకు తిట్టసందుకు అత్తే నేను నడుమలా ఉండి నా కొడుకును కాపాడుకున్నాను. నేను రాత్రి కూడా రాళ్ళు పడేసిండ్రు. ఇగో ఈ అయ్యను ఫోన్ చేయగానే ఇక్కడనే ఉన్నాడు. 11:30 కల్లా నా ఇంటికి చేరిండు ఈ అయ్య. 4 గంటలు రాత్రి దాకా ఇక్కడనే ఉన్నాడు. రాళ్ళు పడేసిన కొద్దీ మేము ఏడ్చుకుంటా బయటకు వెళ్ళే వరకల్లా వీళ్ళందరూ మా గల్లెళ్ళంతా నిండి, మా గల్లెళ్ళంతా వచ్చింది. మంచి వరకులు చేయంగా కూడా మంచిగా చేపట్టం కూడా ఆనవడంగానే ఒక పొక్క రాగానే గుంత ఫోటో తీసి పెడతాడు, కరెంట్ ఇవ్వగానే ఫోటోలు తీసి పెడతాడు. పార్టీ సంబంధం కాదు, ఆయన బీజేపీ, నేను టీఆర్ఎస్ అని కాదు. ఆయన ఎప్పుడు అంగరతో చేసాడు. ఆయన కట్టపని ఇంతకుముందు కారబారి చేసిండే, కారబారి చేస్తే దొంగ సిట్టిలే, పైరిచ్చేది లేదు. ఉపాయం దాంట్లో పని చేస్తే 60,000 రూపాయలు తేలితే గవర్నమెంట్కి అది పని మానుకున్నాడు. ప్రతిది మా విలేజ్లో అతనే శిక్ష పెడుతుండు. మా కార్యకర్తలు కానీ విలేజ్ వాళ్ళు కానీ అందరు కలుపుకొని మంచిగా పోదామని నేను అనుకుంటే ఇంకా చెడు పనులు చేస్తుండు. మాకు అతని మీద కాదు, పార్టీ మీద కాదు, మాకేం కాదు, కానీ అతను చేస్తే నేను అంత రిస్క్ వస్తుంది. ఈరోజు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఈట్కా జవాబ్ పత్తర్సే జయంగి అన్న కేసీఆర్ మాటలను ఈరోజు బీజేపీ కార్యకర్తలు నిజం చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ పోలీసు వ్యవస్థ, ఖచ్చితంగా ఈ సర్పంచ్పై చర్యలు తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై తీవ్రంగా దాడులకు పురుగొల్పుతున్నటువంటి ఈ కమలాపూర్ సర్పంచ్పై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని, అతను ఎస్టీఐ ఉన్నాడని ఆ ఉద్దేశంతో ఊర్లో అనగమనకి తొక్కాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ తెలియజేస్తున్నారు. గవర్నమెంట్ అధికారులు ఎవరైనా సరే కానీ ఖచ్చితంగా ఇటువంటి పిరికి పని చర్యలు చేస్తే, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తికైనా ఒక ప్రశ్నించే హక్కు సామాన్య మానవుడికి ఉన్నది. ప్రజాస్వామ్య దేశం అండి ఇది, మన రాజుల కాలమా లేకుంటే గడిల పాలన్నా, ఎందుకు ఈ విధంగా చేయడం? ఒక వ్యక్తిపై ఇలా రాత్రి ఒక వ్యక్తిని చూసి వచ్చి వాళ్ళపై దాడి చేయడము ఏమైన చర్య? ఇది క్రూరమైన చర్య. ఖచ్చితంగా ఈ యొక్క సర్పంచ్ పైన ఈ యొక్క ప్రభుత్వం ఖచ్చితంగా కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఖచ్చితంగా ఆయనపై చర్య తీసుకు